రాధన్న సిరిసిల్ల జిల్లా ఎలరేట్పేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోని ఆయా గ్రామాల కుల సంఘాలు, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మట నరసయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. పెద్దలు మన ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి పూల బొకే ఇచ్చి పార్టీ నుండి గత 5 సంవత్సరం పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు ఏమైతే ఉన్నాయో మరి ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి గవర్నమెంట్ మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ఇచ్చిన హామీలను ప్రతి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. తిరిగి మా సొంత కొట్టికి వచ్చినట్టు ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా అన్నగారు కేకే మహేందర్ అన్న గారికి మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గారికి, నర్సన్న గారికి, గౌసరాయ గారికి, దాదాపు అందరికీ మా ఎల్లారెడ్డి మండల నాయకులందరికీ మరియు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మరి ఇంతకుముందు మేర్స్కం కాంగ్రెస్లో చేసినాం 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలే టీఆర్ఎస్లోకి వెళ్ళాము. కానీ ఇప్పుడు మరి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చినామంటే ఎందుకంటే మాకు ఇండోర్స్కం అనుకునే అవకాశం లేవు, మంచి లేవు. అందుకే పిలిపి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాం. కానీ ఇప్పుడు వస్తున్నాం ఎంపీ ఎలక్షన్ల మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఎట్లా పనిచేసినాము అంతకన్నా ఎక్కువ కాంగ్రెస్లో చేద్దామని ఇళ్ళకి వచ్చినాం. ఇళ్ళకి ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.